పవన్ కళ్యాణ్ పెట్టినట్టు ఆయన నిజమేన అనుకుని చేరాడు ఆయనకి 10 సీట్లకు వచ్చాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టే ట్రాప్లో కనీసం ఆయన పోటీ చేస్తే సింగిల్ గా ఒకటన్నా గెలిచాడు రాజోళ్ళు మొత్తం ఎగిరిపోతాడు 26 గెలిచినాడు 10 కొత్త ఒకటి గెలిచినాడు ఎన్ని కొత్తాడు కాబట్టి 420 మాటల్లో చంద్రబాబు నాయుడు బతుకు ఈ కమ్మ సంఘం మీటింగ్ ఇవన్నీ గుడివాడ ప్రజలు చూశారు ఈ గుడివాడ ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలు చూశారు నిన్న ఏం మీటింగ్ నలుగురు వ్యక్తులు ఎదర నలుగురే వ్యక్తులు ఎంపీ గారు ఏడి 10 సంవత్సరాలు మా పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు ఇప్పుడు కూడా ఆయనే కదా ఎంపీ క్యాండిడేట్ ఆయన ఏడి బస్సులో శనగలు పెట్టారా కింద కూర్చునే గట్టి చట్నీ అచ్చెన్నాయుడు ఏడు ఆంబోతులకు ఓ పడుతూ ఉంటాడుగా నిన్న పొద్దున్న నిమ్మకూరులో ఉన్నాడుగా ఏడి ఏమయ్యారు బీసీలు ఏమయ్యారు ఎస్సీలు ఏమయ్యారు మైనార్టీలు ఏమయ్యారు మిగిలిన కులాలు కాపులు ఏమయ్యారు ఏమయ్యారు వీళ్ళు ఎవరు లేరా వీళ్ళేనా చంద్రబాబు గడ 420 ఆడే గంజాయి కొట్టు వస్తాడు బస్సులోకి వెళ్ళి గంట గంటకి బస్సులోకి వెళ్ళి గంట గంటకి వెళ్ళి గంట గంట కూర్చుని ఏం చేస్తాడు ఏం చేస్తాడు గంజాయి కొట్టు వస్తాడు బస్సులోంచి ఆ గంజాయి తాగి పిచ్చి వాడు అవుతాడు గంజాయి వాడు వాగి వాడుకు నన్ను అడిగితే నేనేం చెప్పను సరే నాకు చంద్రబాబు ఇచ్చాడు ఎన్టీఆర్కి ఎవడు ఇచ్చాడు ఈయనకి ఎవడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడికి నాకు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని ఇచ్చాడని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడికి ఎవడు ఇచ్చాడు ఇందిరాగాంధీనా ఆవిడకి ఏం చేశాడు బాధించాడా 78లో మంత్రి ఇచ్చాడు మంత్రి కూడా ఇచ్చింది ఎమ్మెల్యే కాకుండా రాజకీయ జీవితం ఇచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చింది ఏం చేశాడు ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తాను ప్రకల్పాలు పలికాడు సొల్లుగాడు అమ్మ ఆదేశిస్తే ఇందిరమ్మ ఆదేశిస్తే వద్దులేరా బాబు నీ కాంచన నువ్వు సావరంటే అక్కడ ఓడిపోయాడు ఆవిడ దించాడు కదా రాడ్డు తర్వాత ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి భార్యను తీసుకెళ్ళి కాళ్ళు కట్టుకున్నాడు ఆయన రెండో జీవితం ఆయనకు పెట్టింది వయసులో ఓటర్లు ఆయన ఏం చేశాడు ఈ 420 గాడు నాకు జీవితాన్ని ఇచ్చానని చెబుతాడు వీడికి ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు అయితే ఏం చేశాడు అది అడగండి తమ్ముడు నన్ను అడుగుతారేటి అరే బాబు ఆయన అడుగుతున్నాడు నువ్వు నేను రాజకీయ జీవితాన్ని ఇచ్చాను నీకు వాళ్ళిద్దరు ఇచ్చారు కదా వాళ్ళిద్దరిని ఏం చేసావు అని అడుగుతున్నాడు దీనికి సమాధానం చెప్పరా బాబు నువ్వు పెద్ద 420 గాడు లాగున్నావు నువ్వు అడిగి నిజమాన్ని మేము వెళ్తాం మమ్మల్ని అడుగుతున్నారు మేము చెప్పలేకపోతామని అడగండి అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు 420 గాడు మట్టి తినదు ఆడే ఇసుక తినదు ఆడే ఈ రాష్ట్రాన్ని కబ్జా చేసి భార్యాభర్తల మీద 647 కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకుంది వాడే నా పేరు కానీ నా భార్య పేరు మీద కానీ 3 కోట్ల రూపాయల ఆస్తి ఉంటే ఆయన తీసేసుకోమనండి ఇప్పుడు ఎక్కడో చెరువు తవ్వారు మైనింగ్ అని చెబుతున్నాడు దానికి 3 కోట్ల రూపాయలు మైనింగ్ వాళ్ళు ఫైన్ వేశారు 9 ఎకరాల్లో చెరువు తవ్వి మట్టి అమ్మారని చెప్తే మా గవర్నమెంట్లో 6 నెలల నాడు నేను మైనింగ్ వాళ్ళని పిలిచి ఇన్స్పెక్షన్ చేయమంటే 3 కోట్ల రూపాయలు మైనింగ్ మీద ఫైన్ వేసాం 3 కోట్ల రూపాయలు 78లో వాళ్ళు పొలం కొనుక్కున్నారు 9 ఎకరాలు వాళ్ళు బుడమేరికి ల్యాండ్ ఎక్సెషన్కి ఇస్తే ఎకరన్నర వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చింది గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మరి ఎందుకు ఇచ్చాడండి అతను ల్యాండ్ కాదు ఈడు ఎందుకు ఇచ్చాడు అతనికి ల్యాండ్ ఎక్సెషన్లో డబ్బులు ఇచ్చాడు అతను చెరువు తవ్వుకున్నాడు దాంట్లో అక్రమ మైనింగ్ జరిగిందంటే విజిలెన్స్ వాళ్ళని పంపిస్తే మైనింగ్ వాళ్ళని పంపిస్తే 3 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు అంటే నా చెరువు అయితే 3 కోట్ల రూపాయలు ఫైన్ ఎంచుకుంటాను నేను సిగ్గు లేకుండా ఊళ్ళో రంకులన్నీ మాకు కడతాడు ఈడు రంకుగాడు ఈడు అదేవిధంగా బుడమేరలు అంటే 50 ఎకరాలండి బుడమేరు అంటే విజయవాడ నుంచి కూలేరు దాకా ఉంటుంది 70 కిలోమీటర్లు బుడమేరు అంటే బుడమేరులో నీళ్ళు వెళ్తాయి దాంట్లో చెరువు ఉంటుందా మనం విజయవాడ నుంచి కూలేరు దాకా వెళ్దాం 10 బుడమేరు ఒక చెరువు ఉంటే చూపించండి 1 ఎకరం చెరువు ఉంటే 50 ఎకరాలంటే నేను కబ్జా చేశాను అంటే బుడమేరు బుడమేరులో కృష్ణానదిలో బంగాళాఖాతంలో చెరువులు ఉంటాయా మైండ్ పోయి పిచ్చివాడు వాగుతున్నాడు ఎన్వైరన్మెంట్ ల్యాండ్ 9 ఎకరం అది నాచికెత్తెలకు ఇచ్చిన ల్యాండ్ నాకు అమ్మిన నాచికెత్తె ఎవరు అది 1917లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు నాచికెత్తెలు కానీ ఉంది రికార్డులో ఇది 1932 నుంచి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి నేను 12వ రిజిస్ట్రేషన్ చేయించుకుంది నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంది ఎప్పుడు 2009లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా
నాటికత్తి ఎవరు తెలుసా? యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ అని నేను చంద్రబాబు పక్కనే ఉన్నాడు. ఆయన భార్య నాకు రిజిస్ట్రేషన్ చేసింది 12వ రిజిస్ట్రేషన్. నేను దోపిడీ చేసుకున్నాను 1937 నుంచి రిజిస్ట్రేషన్. 12వ రిజిస్ట్రేషన్ అది కోర్టులో ఉంది. 22A లో పెట్టాడు చంద్రబాబు నాయుడు 2017లో. దాన్ని మేము తీసేసామా? మా గవర్నమెంట్లో ఎటువంటి కార్యక్రమం చేయలే. అది కోర్టులో ట్రిబ్యునల్లో ఉంది. ఇంకా కేస్ జడ్జిమెంట్ ఏం వస్తుందో తెలియదు. అది ఎకరం 5 లక్షలు 30 లక్షలు ఉంటుంది. నా ఏక మొక్క అది ఉన్నా పోయినా అది అంట నేను ఆక్రమించుకున్నానంట. నాకు అమ్మిన నాచికత్తి ఎవరండి? కొల్లేటి 50 ఎకరాల పొలం అంట. ఆడాడు విఆర్ఓ అని కొట్టామంట అరవింద్ అని చెప్పి కేసు పెట్టాడు. ఊళ్ళో తవ్వుతాంటే మట్టి తవ్వుతాంటే అర్ధరాత్రి లాపాడు. అతను బెదిరించారు. ఎవరు వైసీపీ వాళ్ళే సురేష్ అని చెప్పి మా పార్టీలో తిరుగుతున్నారు తమ్ముడాళ్ళు. 14 మంది మీద 35 రోజులు 307 కేసు కట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. పొద్దున్నే టీవీలో వస్తే సీఎం ఫోన్ నుంచి నాకు ఫోన్ చేశారు ఏం జరిగిందని. సార్ మానాళ్ళు ఏం చెబుతాయి? మానాలేదు అనలేదు. ఇసుక కానీ మట్టి కానీ అక్రమ మైనింగ్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, కేసు కట్టమని చెప్పాడు ఎస్పీ గారికి. సీఎం ఫోన్ నుంచి చెప్పారు. మా పార్టీ వాళ్ళు 35 రోజులు జైల్లో ఉన్నారు. 9 మంది 35 రోజులు జైల్లో ఉన్నారు ఆ కేసులో. విఆర్ఓ కొట్టిన కేసులో నువ్వేం చేసావు? బ్రోకర్ నా కొడుకు లాగా వన్ యాక్షన్ కొడితే నీ ఎమ్మెల్యే నువ్వేం చేసావు? పిలిచి రాజీ చేసావు, బెదిరించి ఎంఆర్ఓని రాజీ చేసావు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చేస్తే 35 రోజులు జైలుకి పంపించాడు 307 కేసు పెట్టి. సిగ్గు లేదు మాట్లాడతాకి. ఎన్వైర్న్మెంట్ ల్యాండ్ నాకు రాజేంద్ర ప్రసాద్ ఆవిడ అమ్మింది. అది ట్రిబ్యునల్ కోర్టులో ఉంది. అది జడ్జిమెంట్ రావాలి. అది మేము ఆక్రమించేసామంటాడు. 50 ఎకరాలు అంటే బుడమేరులో ఎకరం పొలం ఉంటుందండి. బుడమేర అటు ఇటు గట్టు బుడమేర వెళ్తూ ఉంటుంది. బుడమేరలో చెరువు తవ్వి గట్టేసేసి నీళ్ళు వెళ్లకుండా ఆపేటి కుదురుద్దా? ఒకవేళ ఆపి ఉంటుందా కొట్టుకుపోద్ది చెరువుతో సహా. కృష్ణానదిలో చెరువు తాగడం కుదురుద్దా? వీడు కరకట్ట మీద ఉండే సన్నాసి ఇంతకన్నా సన్నాసి మాటలు తప్పించి ఏం మాడతాడు? అక్రమ నివాసంలో కృష్ణానది కరకట్ట మీద ఉండకూడని ప్లేస్లో ఉండేటువంటి సన్నాసి ఇంతకన్నా ఏం మాట్లాడతాడు? గంధాయం మీద వీళ్ళ నాయకుడు అచ్చు నాయుడు ఫేమస్. మేము అవినీతి పరులు అంట, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరులు అంట. అవును, నేను మా అబ్బాయి సూట్ కేసులు సంపాదించి లంచాలు తీసుకొని సూట్ కేసులు తీసుకెళ్తే మా ఆవిడ అన్నో మా కోళ్ళు కొట్టుకుని ఇంట్లో జుట్లు పట్టుకుని తన్నుకున్నారు మా ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో. లేకపోతే సిగ్గులేదా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కదా ఎవడు సూట్ కేసులు మోసాడు, ఎవడు దంతాలు లాగాడు, సూట్ కేసులు మోసిన నా కొడుకు ఎవడో, జుట్లు పట్టి కొట్టుకున్నాళ్ళు ఎవరు? ఈ రాష్ట్ర ప్రజలు చూశారు కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికాడ? ఈ రాష్ట్ర ప్రజలు తెలియదా? సూట్ కేసులు వాళ్ళని జుట్లు పట్టి కొట్టుకున్న అత్త కోడళ్ళు. ఇవన్నీ పిచ్చి కథలు చదివితే నమ్ముతారనుకుంటారు. ఇక్కడ కూడా నమ్మేవాళ్ళు లేదు. మొరుక్కొని మొరుక్కుంటాడు పోతాడు. వైసీపీ ఓటర్లో క్యాంపు పెట్టుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సొంత పిల్లనిచ్చినటువంటి మామకి వెన్నుపోటు పడిచి ఆ పదవిని ముఖ్యమంత్రి